నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఐక్యూ Z6 5G స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూస్. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ద బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. అనమాట ఈ వీడియోలో వచ్చే లింక్స్ ఏవైతే అఫీషియల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫోన్ యొక్క హైలైట్ చూసుకుందాం. అంటే హైలైట్స్ అనే టీమ్ లేదు ఫోన్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏందనేసి ఇక్కడ చూసుకునే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ వస్తుంది. 120Hz ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే వస్తుంది. 5-లేయర్ లిక్విడ్ కూలింగ్ సపోర్ట్ కూడా ఉంది అన్నమాట. 5000 mAh బ్యాటరీ, ఎక్స్టెండెడ్ ర్యామ్ వస్తుంది. తర్వాత 50MP iAF కెమెరా కూడా వస్తుంది అన్నమాట. సో గైస్ ఇక్కడ చూసుకుంటే ఐ థింక్ ఆ కెమెరా కూడా అయితే కొంచెం డిజైన్ డిఫరెంట్గా అనిపించింది, కానీ ఎక్కడో చూసినట్టు కూడా అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే గైస్ మీరు అందరు చూసేది ఏంటంటే ఆ ప్రైస్ ఎంత అనేసి అయితే చూస్తారు. సో ప్రైస్ అఫీషియల్ వాళ్ళ ఐక్యూ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 15,500 ఉంది. మీరు కూపాన్స్ ఆఫర్స్ క్రెడిట్ కార్డ్ చూసేది మీకు 13,000 చిల్లరేమో రావచ్చు అనమాట. సో ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు వేరే వేరియంట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కలర్ చూసుకుంటే డైనమిక్ బ్లాక్ ఒక కలర్ వస్తుంది, అండ్ క్రోమాటిక్ బ్లూ అనేసి 2 కలర్స్లో వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ మీకు 3 వేరియంట్స్ వస్తుందన్నమాట, సైజెస్ అండ్ ర్యామ్స్. 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 15,500 ఉంది. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 17,000 ఉంది. అండ్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 18,000 ఉంది అన్నమాట. సో ఇక్కడ మీరు ఇది ప్రైజ్ తగ్గాల కొంచెం తగ్గాలంటే ఇట్లా పోయి సింపుల్ ఆప్షన్ ఏంటంటే మీరు క్రెడిట్ కార్డ్, హెచ్డిఎఫ్సీది క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తే లేకపోతే బజాజ్ వాళ్ళది కూడా యూజ్ చేసినా సరే మీకు డిస్కౌంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. మీరు ఒకవేళ అఫీషియల్ వెబ్సైట్లో వద్దనుకుంటారు, వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ అమెజాన్లో మీకు డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి భాయ్. బ్యాంక్ ఆఫర్స్ మీద 1500 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది అన్నమాట. సో దీనివల్ల ఇది 1500 రూపీస్ అంటే 14,000 రూపీస్కి మీకు తక్కువకు వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ కూడా మీకు సేమ్ 4GB, 6GB అండ్ 8GB వేరియంట్స్ అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ గైస్ మన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న స్పెక్స్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో స్పెక్స్ చూసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్లో వల్ల కలర్స్ అయితే 2 కలర్స్ అయితే మెన్షన్ చేశారు, క్రోమాటిక్ బ్లూ అండ్ డైనమిక్ బ్లాక్ అనేసి. ఇక్కడ మెయిన్ వాళ్ళ ప్రాసెసర్ అయితే మెన్షన్ చేశారు అన్నమాట. బేసిక్ చూసుకుంటే ప్రాసెసర్ వచ్చేసరికి అయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 5G మొబైల్ ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. ర్యామ్ చూసుకుంటే 3 వేరియంట్స్ వస్తున్నాయి, 4GB ర్యామ్, 6GB ర్యామ్, 8GB ర్యామ్. అండ్ స్టోరేజ్ అయితే ఒక సింగిల్ వేరియంట్ ఉంది, 128GB స్టోరేజ్ వేరియంట్ అనమాట. 5000 mAh బ్యాటరీ వస్తుంది. ఫంట చాయిస్ వస్తుంది అన్నమాట, ఆండ్రాయిడ్ 12 బేస్ చేసుకోండి. తర్వాత డిస్ప్లే చూసుకుంటే 6.58 inches డిస్ప్లే వస్తుంది అన్నమాట. కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నా హ్యాండ్కి అయితే, మీడియం సైజ్ హ్యాండ్కి. అండ్ రెజల్యూషన్ చూసుకుంటే హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ వస్తుంది. ఇక్కడ సిమ్ కార్డ్ చూసుకుంటే హైబ్రిడ్ స్లాట్ వస్తుంది అన్నమాట, డ్యూయల్ సిమ్ స్లాష్ మైక్రో ఎస్డీ కార్డ్ అన్నమాట. సో మీరు చూసుకోవాలి 3 కార్డ్ స్లాట్ అయితే పెట్టుకోవడానికి రాదు. ఇక్కడ 5G చూసుకుంటే గైస్ ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే ఇక్కడ నాకు అయితే 2 5G బ్యాండ్స్ కనిపిస్తున్నాయి. మేబీ ఇంక్రీజ్ చేయొచ్చో తెలియదు, కానీ ఇక్కడ అయితే 2 H N76 N77 అండ్ N78 అనమాట 2 కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ కెమెరా చూసుకుంటే రియర్కి వచ్చేసరికి అయితే 15MP మెయిన్ కెమెరా వస్తుంది, 2MP మ్యాక్రో అండ్ 2MP బోకే కెమెరా అనమాట. సెల్ఫీకి వచ్చేసరికి అయితే 6MP సెల్ఫీ కెమెరా వస్తుంది. అదే అపర్చర్ చూసుకుంటే 1.8 అపర్చర్ తన 15MP ఉంది, 2.4 అపర్చర్ తన 2MP అండ్ 2MP బోకే వచ్చేసరికి 2.2 అపర్చర్ ఉంది. ఫ్రంట్ సెల్ఫీకి వచ్చేసరికి 2.0 అపర్చర్తో పాటు వస్తుంది అన్నమాట. ఇక్కడ వేరే ఫీచర్స్ వేరియంట్స్ ఉన్నాయి, సపరేట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వైఫై గురించి చూసుకుంటే వైఫై 5 వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ అయితే ఆబ్వియస్గా వస్తుంది. అండ్ బ్లూటూత్ వర్జన్ 5.1 ఉంది, యూఎస్బీ ఓటీజీ ఎఫ్ఎం సపోర్ట్ కూడా ఉందన్నమాట. సెన్సార్స్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. యాక్సెలెరోమీటర్, అంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, రీకంపోజ్ జైరోస్కోప్. అండ్ ఇక్కడ లొకేషన్ చూసుకుంటే జీపీఎస్ అండ్ గ్లోనోస్ ఉంది, గాలియోస్, బైడోస్, నావిక్ అవెన్లే 2 ఇచ్చారు ఇక్కడ జీపీఎస్ అండ్ గ్లోనోస్ అనేసి. అదే గైస్ ఇక్కడ అంతే ఉంది. అండ్ ఇది అఫీషియల్గా ఉన్న స్పెక్స్ అనమాట వాళ్ళ వెబ్సైట్స్ నుంచి. సో ఓవరాల్గా ఫోన్ నేను ఆల్రెడీ నా ఏమంటారు బెస్ట్ స్మార్ట్ ఫోన్స్లో అయితే రివ్యూ చేసినాం. అప్పుడు కూడా చెప్పిన కొన్ని ఆఫర్స్తో అయితే తీసుకుంటే మీకు తక్కువకు వస్తుంది అనేసి. సో ఇది బెస్ట్ గైస్, 15,000 లోపల స్మార్ట్ ఫోన్ మంచిగా ఉంది, మంచి ఫీచర్స్తో వస్తుంది. ఒకవేళ మీరు ఆఫర్స్ లేకపోతే కూపన్స్ ఏమైనా యూజ్ చేస్తే ఇట్లా మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది అన్నమాట. సో ఇక్కడ అమెజాన్లో కూడా వాళ్ళు మెయిన్ హైలైట్స్ ఏవైతే ఉన్నాయో అవే చెప్పారు మనం మెన్షన్ చేసుకున్నదే.
సో ఓవరాల్గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ మంచిగా ఉంది. నాకు తెలిసిన కాడకైతే కొన్ని ఇష్యూస్ అయితే ఏం అంత కనిపించలేవు, వేరే కాడ కూడా చూసినాక కూడా, కానీ డీసెంట్గా ఉంది. ఒకవేళ మీరు గేమింగ్ ఎంథ్యూజియాస్ ఉంటే గేమింగ్ ఏమంటారు గేమింగ్ కన్నట్టే తీసారు కాబట్టి సపరేట్గా గేమింగ్ సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇందులో. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే మెయిన్ ఫోకస్ అనుకోవచ్చు ఇక్కడ. తర్వాత 5G, అండ్ గైస్ 15 నెలల్లో కూడా ఒక మంచి 5G ఫోన్ కావాలంటే ఇట్లా ఇది ఒక ఆప్షన్. మీరేమనుకుంటారు గైస్ ఈ స్మార్ట్ ఫోన్ గురించి? కింద ఎక్స్ప్లెయిన్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్ప బెల్కాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. అనమాట ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.